హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నటి మహేశ్వరి గారి గురించి మాట్లాడుకుందాం. మహేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ సినిమా నటి శ్రీదేవి అక్క అయిన సూర్యకళ కుమార్తె నీకోసం చిత్రంకి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. మహేశ్వరి తన 16వ ఏట 1994లో భారతీయ రాజా దర్శకత్వంలో వెలువడిన తమిళ సినిమా కరుత్తమ్మలో తొలిసారిగా నటించింది. తెలుగులో ఈమె మొదటి సినిమా గులాబీ. ఈ సినిమాతో ఈమె పాపులర్ అయింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఈమె జగపతి బాబు, జేడి చక్రవర్తి, రవితేజ, అజిత్ కుమార్, విక్రమ్, ప్రభు, అర్జున్ సర్జా, ప్రభుదేవ, శివరాజ్ కుమార్ వంటి హీరోల సరసన నటించింది. 2003 నుండి 2014 మధ్యకాలంలో ఈమె కొన్ని తమిళ, తెలుగు టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. నటన వృత్తి మానేసి తర్వాత ఈమె హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనర్గా మారి మహే అయ్యప్పన్ అనే పేరుతో ఒక స్టోర్ను తెరిచింది. దీనిని ఆమె పిన్ని శ్రీదేవి ప్రారంభించింది. మహేశ్వరి నటించిన తెలుగు చిత్రాలు 1995 అమ్మాయి కాపురం, గులాబీ, ఖైదీ ఇన్స్పెక్టర్, 1996 దెయ్యం మృగం, 1997 జాబిలమ్మ, పెళ్ళి, ప్రియరాగాలు, వీరుడు, 1998 నవ్వులాట, మా బాలాజీ నీకోసం, 1999 పని అయిపోతుంది బాబు, ప్రేమించేది ఎందుకమ్మా, రామసక్కనోడు, వెలుగు నీడలు, 2000 బలరాం, మా అన్నయ్య, నాగులమ్మ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర. పురస్కారాలు నంది ఉత్తమ నటి పురస్కారం నీకోసం సినిమాకు గాను అందుకున్నారు.